Dear students, ఈ రోజు మనము కొన్ని విద్యుత్కు సంబంధించిన అంశాలు నేర్చుకుందాము. రాత్రిపూట కరెంటు పోతే ఏం చేస్తాము? టార్చ్ లైట్ వెలిగించడం కానీ, లేదంటే సెల్లో అంటే మొబైల్లో ఉన్నటువంటి టార్చ్ లైట్ వెలిగించడం కానీ, లేదా కొవ్వొత్తి వెలిగించడం కానీ, వెలిగించడం ద్వారా మనం కాంతిని పొందుతాం. అంటే కాంతి ద్వారా వస్తువును చూడడానికి అలాంటి పరికరాలు మనం ఉపయోగిస్తాం. మరి టార్చ్ లైట్లో ఏముంటుంది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. టార్చ్ లైట్, ఇది టార్చ్ లైట్. ఈ టార్చ్ లైట్ లోపల బల్బ్ ఉంటుంది. టార్చ్ లైట్ లోపల బల్బ్ ఉంటుంది. ఇది ఒక స్థూపాకార పాత్ర. ఈ స్థూపాకార పాత్ర లోపల మనము బ్యాటరీలు, అంటే వీటిని ఘటాలు అంటాం తెలుగులో, ఘటాలు వేస్తాము. ఘటాలు వేసి ఆన్ చేస్తాము. ఆన్ చేశాను. ఆన్ చేస్తే లైటు వెలిగింది, అంటే టార్చ్ లైట్ వెలిగి కాంతిని అందిస్తుంది. అసలు దీంట్లో ఉన్నటువంటి ఘటం అంటే ఏంటో ఒకసారి మనము చూద్దాం. ఘటము అంటే దీన్ని ఘటం అంటాము. దీనికి ఒక ధన ధ్రువము ప్లస్, అదేవిధంగా రుణ ధ్రువము మైనస్, రెండు ధ్రువాలు ఉంటాయి. అంటే ఈ ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఈ పైన గొడుపులాగా ఉబ్బెత్తు కనబడుతుంది, దీన్ని ధన ధ్రువం అంటాము. దీని అడుగు భాగంలో ఉన్నటువంటి దీన్ని మనం రుణ ధ్రువం అని చెప్తాము. ఈ ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు టార్చ్ లైట్లో ఉన్నటువంటి బల్బు వెలుగుతుంది. అదేవిధంగా బల్బు గురించి మనం నేర్చుకుందాం. బల్బులో రెండు ధ్రువాలు ఉంటాయి. ఇది ఒక ధ్రువము, ఇది ఒక ధ్రువము, రెండు ధ్రువాలు ఉంటాయి. ఈ రెండు ధ్రువాలకి మనము కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు బల్బులో ఉన్నటువంటి లోపల భాగంలో ఉన్నటువంటి టంగ్స్టన్ అనేటటువంటి స్ప్రింగ్ లాగా చుట్టబడినటువంటి టంగ్స్టన్ వైర్ మండుతుంది. ఈ టంగ్స్టన్ వైర్ మండడం వలన మనకు వెలుతురు వస్తుంది. ఇది గాజుతో మూయబడి ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి గాలిని తీసివేస్తారు. అప్పుడు శూన్య ప్రదేశంలో టంగ్స్టన్ బల్బు, టంగ్స్టన్ వెలిగినప్పుడు మనకు వెలుతురు వస్తుంటుంది అన్నమాట. తర్వాత విద్యుత్ వలయం అంటే చూద్దాం మనం. ఈ విద్యుత్ వలయం అంటే దీంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఘటం అంటాం తెలుగులో మనము. ఒక ధన ధ్రువము, ఒక రుణ ధ్రువము ఉంటుంది. ఒక బల్బు అమర్చబడి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వీటిని మనము సంధానకర్తలు, లేదంటే సంధాన తీగలు అంటాము. వలయంలో విద్యుత్తు ధన ధ్రువం నుండి బల్బులో నుంచి, అంటే టంగ్స్టన్లో నుంచి మళ్ళీ రుణ ధ్రువం ద్వారా బ్యాటరీలోకి వెళుతుంది. ఈ మధ్యలో ఒక స్విచ్ని మనము అమర్చుతాము. స్విచ్ని ఎందుకు అమర్చుతాము అంటే బల్బు నిరంతరం వెలగకుండా అవసరమైనప్పుడు వేసుకోవడానికి, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవడానికి మనము ఒక స్విచ్ని వలయంలో అమర్చాము. స్టూడెంట్స్, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి కొన్ని అంశాల విషయంలో చూస్తే వాహకాలు, బంధకాలు అనేటటువంటి మనం ఇక్కడ నేర్చుకోవడం కోసము కొన్ని తీసుకొచ్చాను నేను. అవి విద్యుత్తును ప్రవహిస్తాయా, విద్యుత్తును ప్రవహింపనియ్యవా, అంటే ఏవైతే పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపనిస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటాము. ఏ పదార్థాలు అయితే విద్యుత్తును తమ గుండా ప్రసరింపనీయవో వాటిని మనము విద్యుత్ బంధకాలు అంటాము. ఇక్కడ కొన్ని వాహకాలు, బంధకాలు మనం అబ్జర్వ్ చేద్దాము ఈ ప్రయోగం ద్వారా. స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఈ రెండు వైర్లు అంటే ధన ధ్రువము, రుణ ధ్రువము కలిపినప్పుడు బల్బు వెలిగిందా లేదా చూడండి. బల్బు వెలిగింది అంటే ఈ మధ్యలో నేను ఏం చేశానంటే వలయాన్ని పూర్తి చేశాను కాబట్టి బల్బు వెలిగింది. ఇప్పుడు వలయాన్ని తెరిచాను. వలయాన్ని తెరవడం వల్ల బల్బు ఆరిపోయింది. ఈ తెరిచి ఉన్న భాగంలో నేను ఇప్పుడు ఇనుప మేకు నుంచుతున్నాను. తెరిచి ఉన్న భాగంలో ఇనుప మేకు నుంచితే బల్బు వెలుగుతుందా లేదా చూద్దాము. చూశారు కదా, అంటే ఇప్పుడు ఇనుప మేకుని వలయాన్ని మూయడం కోసం ఉపయోగించాను. బల్బు వెలిగింది అంటే ఇనుప మేకు విద్యుత్ వాహకంగా పనిచేసింది. తర్వాత
పిన్నీస్ మనము ఉపయోగిస్తాం పిన్నీస్ని. ఈ పిన్నీస్ని మనము వలయంలో ఉంచినప్పుడు బల్బు వెలిగింది. అంటే ఏంటి, పిన్నీస్ ఒక విద్యుత్ వాహకంగా మనం చెప్తాము. అదేవిధంగా ఎరేజర్ అంటే పెన్సిల్కి సంబంధించినటువంటి మనం చెట్టు కూడా ఉపయోగిస్తాము. ఎరేజర్ రబ్బర్ని మనము ఇక్కడ వాహకంలో ఐ మీన్ వలయంలో ఉంచినప్పుడు ఇది వాహకంగా పనిచేయడం లేదు. అంటే ఏంటి, బల్బు వెలగటం లేదు కాబట్టి రబ్బరు విద్యుత్ వాహకము కాదు. కాబట్టి దీన్ని ఏమంటాము, విద్యుత్ బంధకం అని అంటాము. తర్వాత పెన్సిల్లో ఉన్నటువంటి లెడ్ ఈ లెడ్ ద్వారా కరెంటు విద్యుత్ ప్రవేశిస్తుందా లేదా ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాము. లెడ్ విద్యుత్ని ప్రవహింపనిచ్చింది. అంటే ఏంటి, బల్బు వెలిగింది కాబట్టి ఈ పెన్సిల్లో ఉన్నటువంటి లెడ్ విద్యుత్ వాహకంగా పనిచేసింది. తర్వాత చెక్క ముక్క తీసుకుంటున్నాను. ఈ చెక్క ముక్క ద్వారా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా ఒకసారి మనం చూద్దాం. చెక్క ముక్కను తీసుకొని వలయంలో ఉంచితే బల్బు వెలగలేదు కాబట్టి చెక్క ముక్క విద్యుత్ బంధకం అని చెప్పవచ్చు. తర్వాత చాక్ పీస్ని మనం వలయంలో ఉంచితే బల్బు వెలుగుతుందా లేదా చూద్దాము. వలయంలో అమర్చితే బల్బు వెలగలేదు కాబట్టి శుద్ధ ముక్క విద్యుత్ బంధకము. అదేవిధంగా పేపర్ విద్యుత్ వాహకమా బంధకమా అబ్జర్వ్ చేద్దాము. సో వలయంలో ఉంచినప్పుడు పేపర్ని వలయంలో ఉంచితే బల్బు వెలగలేదు కాబట్టి ఇది బంధకము. తర్వాత ధర్మకోల్ ముక్కని మనము వలయంలో ఉంచితే బల్బు వెలుగుతుందా లేదా చూసినట్లయితే బల్బు వెలగటం లేదు కాబట్టి ఇది విద్యుత్ బంధకము. తర్వాత కార్క్ రబ్బర్ మన పరీక్ష నాళికని మూయడానికి ఉపయోగించేటటువంటి ఈ రబ్బర్ కార్క్ని చూసినట్లయితే బల్బు వెలగడం లేదు కాబట్టి ఇది విద్యుత్ బంధకంగా మనము చెప్తాము. తర్వాత బెలూన్ని మనము వలయంలో ఉంచినట్లయితే బల్బు వెలుగుతుందా లేదా చూద్దాము. బల్బు వెలగడం లేదు కాబట్టి బెలూన్ రబ్బర్తో చేయబడింది కాబట్టి బల్బు వెలగలేదు కాబట్టి ఇది బంధకం అని చెప్పవచ్చు. తర్వాత అల్యూమినియం తీగని నేను వలయంలో ఉంచుతున్నాను. ఒకసారి చూడండి, బల్బు వెలిగింది కాబట్టి అల్యూమినియము విద్యుత్ వాహకంగా మనం చెప్తాము. కాబట్టి ఈ విధంగా విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు అని చెప్పేసి పదార్థాలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. స్టూడెంట్స్, ఈరోజు మనము విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్తు అంటే ఏంటి, ఘటం అంటే ఏంటి, బల్బు అంటే ఏంటి, ధ్రువాలు అంటే ఏంటి, విద్యుత్ వలయం అంటే ఏంటి, విద్యుత్ వాహకాలు అంటే ఏంటి, విద్యుత్ బంధకాలు అంటే ఏంటి నేర్చుకున్నాము. టంగ్స్టన్ అంటే బల్బులో స్ప్రింగ్ లాగా చుట్టబడినటువంటి ఒక పదార్థం. అయితే ఇది ఈ టంగ్స్టన్ అనేది అధిక నిరోధం ఉంటుంది కాబట్టి విద్యుత్ ప్రవహించినప్పుడు అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు మనకు దాని ద్వారా వెలుతురు వస్తుంది. ఈ విధంగా మనము విద్యుత్కు సంబంధించిన కొన్ని వలయంలో అమర్చబడినటువంటి కొన్ని పదార్థాలు మనము అబ్జర్వ్ చేసి అవి బంధకాల వాహకాల అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. స్టూడెంట్స్ మీ ఇంట్లో ఈ విద్యుత్కు సంబంధించిన పరికరాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జు, కూలరు, తర్వాత ఇంకా అనేక రకాలైన పరికరాలు మన ఇళ్ళల్లో విద్యుత్ను ఉపయోగించుకొని ఏసీ మిషను, వాషింగ్ మిషను ఇవన్నీ కూడా కరెంటుని ఉపయోగించుకుంటున్నాయి. కరెంటును ఉపయోగించుకునేటటువంటి ఈ పరికరాలన్నింటినీ కూడా మనం జాగ్రత్త చేసుకోవడం కోసం, అంటే విద్యుత్ ప్రవహించేటప్పుడు వాటి మధ్యన స్విచ్ అమర్చుతాం. ఇక్కడ చూసినట్లయితే మన స్విచ్ బోర్డులో దీన్ని స్విచ్ బోర్డు అంటాము. ఇది స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ వేస్తేనే బల్బు వెలుగుతుంది. అదేవిధంగా సాకెట్లో ప్లగ్గు కుచ్చి మనం స్విచ్ వేస్తేనే కరెంటు ప్రవహిస్తుంది. అంటే దేనికైనా స్విచ్ ఎందుకు వాడుతున్నాము అంటే విద్యుత్తుని
ఆపడానికి విద్యుత్తుని ప్రవహింపజేయడానికి మనం స్విచ్ని ఉపయోగిస్తున్నాం. స్టూడెంట్స్, ఈరోజు విద్యుత్ సంబంధించిన కొన్ని అంశాలను నేర్చుకున్నాము. మీరు ఇంటి దగ్గర వీటిని పరిశీలించి విద్యుత్ పరికరాలు ఏవేవి ఉన్నాయో వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో హోంవర్క్లో రాసి రేపు నాకు చూపించండి.